హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం వాట్సాప్ సంబంధించిన ఒక ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా పాత ట్రిక్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఒకవేళ మీకు ఈ ట్రిక్ గురించి ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలుసు అని కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియదు అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ట్రిక్ గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ట్రిక్ మీకు తెలుసుంటే ఓకే, కానీ అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాట్సాప్ లో మనకి ఫోటో ప్లస్ క్యాప్షన్ కలిపి వచ్చినట్టయితే అది ఫార్వర్డ్ చేసినప్పుడు కేవలం ఫోటో మాత్రం వెళ్తుంది. అలా కాకుండా ఫోటో మరియు క్యాప్షన్ కలిపి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు వాట్సాప్ చాట్ ఒకటి ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక ఫోటో అలాగే దాంతో పాటు ఒక క్యాప్షన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ ఫోటో ప్లస్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కోసం ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఫార్వర్డ్ బటన్ పై ట్యాప్ చేశాను. ఆ వెంటనే మనకి ఈ విధంగా కాంటాక్ట్స్ వస్తాయి. నేను ఇక్కడ ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేశాను. కాంటాక్ట్ సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఫోటో మాత్రం వెళ్తుంది. ఇంతకు ముందు కూడా నేను ట్రై చేస్తే చూసారు కదా ఏం జరిగిందో, కేవలం ఫోటో మాత్రం వెళ్తుంది అనమాట. క్యాప్షన్ తో కలిపి ఫోటో మాత్రం ఇక్కడికి వెళ్ళలేదు. అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. నేను మళ్ళీ ఇప్పుడు సేమ్ చాట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగే ఈ ఫోటోపై లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఫార్వర్డ్ అనే బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయను. ఈ త్రీ డాట్స్ పై ట్యాప్ చేసి ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్న అప్లికేషన్స్ని బట్టి ఇక్కడ చాలా యాప్స్ కనిపిస్తాయి. వీటిలోంచి నేను వాట్సాప్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇంతకు ముందు నేను ఏ కాంటాక్ట్కి అయితే ఫోటో పంపించానో ఇప్పుడు మళ్ళీ అదే కాంటాక్ట్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి టిక్ బటన్ పై ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి ఫోటోతో పాటు కింద క్యాప్షన్ కూడా వచ్చింది. నేను సెండ్ బటన్ పై ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిఫరెన్స్, ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా వెళ్ళిందనమాట. ఇది చాలా సింపుల్ ట్రిక్, అలాగే బాగా యూజ్ అవుతుంది కూడా. ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఆల్రెడీ ట్రిక్ గురించి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలుసు అని కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.